ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మకర వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు పట్టిందల్లా బంగారం అవుతుంది కుజగ్రహ పరివర్తన వలన మకర రాశి వారి జీవితంలో అదృష్ట దేవత వచ్చి తలుపు తడుతుంది కుజగ్రహ పరివర్తన వలన మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు తద్వారా వీరికి మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అదేవిధంగా ఈ సమయంలో మకర రాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది కుజుడు మంగళవారానికి అధిపతి ఇయన్ని అంగారకుడు అని కూడా పిలుస్తారు కుజుడు భూమితత్వం కలిగి ఉంటారో అంటే ఓర్పు ఎక్కువ కలిగి ఉంటారో భూమాత ఎంత ఓర్పు సహనం కలిగి ఉంటారో అదేవిధంగా కుజగ్రహానికి కూడా అంతే ఓర్పు సహనం అనేవి ఉంటాయి కానీ అవి కొంతమేరకు మాత్రమే వర్తిస్తాయి కుజగ్రహం ఆగ్రహానికి లోనైనట్లయితే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఈ కుజగ్రహ పరివర్తన అనేది ఈ రాశివారికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఖర్చులు చాలా అధికంగా ఉండబోతున్నాయి సంపాదన కనిపించదు ఖర్చు మాత్రం కనిపిస్తుంది రూపాయి సంపాదన ఉంటే ఐదు రూపాయల ఖర్చు కనిపిస్తుంది ఇదంతా కుజగ్రహ పరివర్తన వలన జరుగుతుంది అయితే మీరు గతంలో ఎవరికైనా అప్పులిచ్చి వసూలు చేసుకోవటానికి ఇప్పుడు పూనుకున్నట్లయితే ఆ అప్పులు వసూలు కావు మీరు అప్పిచ్చిన వ్యక్తి మీకు అప్పును తిరిగి ఇవ్వటానికి అంగీకరించరు ఈ సమయంలో మీకు ఏ విధమైన ఆదాయ మార్గాలు కనిపించవు కానీ ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పు ఇవ్వదలిస్తే ఇవ్వచ్చు నిరభ్యంతరంగా ఇవ్వచ్చు అవి తర్వాత అయినా మీకు వసూలవుతాయి గతంలో ఇచ్చినవైతే మీకు ఈ సమయంలో వసూలు కావు కానీ ఇచ్చిన అప్పు తర్వాత కాలంలో వసూలవుతుంది అదేవిధంగా మీరు బ్యాంకులో రుణం కోసం ఎదురు చూస్తున్నట్లయితే సకాలంలో అప్పు లభిస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం బ్యాంకు నుండి వచ్చే అధికారులతో మీరు సవ్యంగా నడుచుకున్నట్లయితే బ్యాంకు నుండి మీకు రుణాలు లభిస్తాయి అనుకోని ఖర్చులు ఎక్కువగా పెరగటం వలన మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది కుజగ్రహ పరివర్తన వలన మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి చిన్న చిన్న తగాతాలైనప్పటికీ అవి పోను పోను పెద్దవిగా మారి కుటుంబాన్ని విడదీసే పరిస్థితి వస్తుంది భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి మీ భార్య ద్వారా మీ కుటుంబంలో మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయోజనాలు లాభిస్తాయి చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు కుజుని అనుగ్రహం లేని కారణంగా మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయంలో మీ పెట్టుబడులను వాయిదా వేసుకోవటం మంచిది ఏ వ్యాపారమైనా సరే మీకు అంతగా కలిసి రాకపోవచ్చు విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలనిస్తుంది మీరు నూటికి నూరు శాతం కష్టపడి చదివినప్పటికీ మీకు సగమే ఫలితం లభిస్తుంది ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది అంతేకాకుండా విదేశాలలో వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది మీ వ్యాపారం సజావుగా సాగుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కుజగ్రహ మార్పు వలన మాట తీరు అనుకూలంగా ఉండదు మీ యొక్క అనాలోచిత వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబోయే కాలంలో రాజకీయ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే వారు నిజాయితీగా వచ్చినప్పటికీ మీ యొక్క మాట తీరు హాస్యాస్పదంగా ఉండటం ద్వారా వారికి మీ పట్ల చులకన భావన ఏర్పడి అందరిలో మిమ్మల్ని దూషించటం జరుగుతుంది తద్వారా మీ యొక్క రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి కాబట్టి ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే వారి యొక్క సమస్యను ఒకటికి రెండు సార్లు చర్చించి పరిష్కరించడం ద్వారా మంచి జరుగుతుంది సభా సమావేశాలలో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడటం చాలా అవసరం ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారు గమనిస్తూ ఉంటారు సమాజంలో మీకున్న గౌరవం అనేది తగ్గే అవకాశాలు ఎక్కువ అవుతాయి అదేవిధంగా మీరు చేసే మంచి కార్యక్రమాల ద్వారా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతేకాకుండా మీ పట్ల ప్రజలకు సదాభిప్రాయం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే అవి దీర్ఘకాలంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని ఏదైనా మీకు అనారోగ్యం వచ్చింది అని అనిపించగానే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది మీరు గనక అనారోగ్యానికి తగిన చికిత్స చేయించుకోనట్లయితే అవి దీర్ఘకాలంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు శారీరక మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది అందువలన ఈ సమయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి సకాలంలో తగ్గుముఖం పడతాయి మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడి మంచి ఫలితం దక్కుతుంది ఈ రాశి స్త్రీలకు కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గర్భస్థ సమస్యలు గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులవుతారు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవటం అవసరం ఈ సమయంలో వీరు బలహీనంగా ఉంటారు కాబట్టి పౌష్టికాహారం తీసుకొని అదేవిధంగా సరైన విశ్రాంతి తీసుకోవటం ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉండవు మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోతారు యవ్వన సమయంలో ఉన్న ఈ రాశివారు కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకునేవారు కొంత పెట్టుబడి పెట్టి రెట్టింపు కావాలనుకునేవారు ఈ సమయంలో ఆర్థికంగా ధనాన్ని నష్టపోతారు బెట్టింగ్లు జూదం లాంటి క్రీడల్లో అపారమైన ధన నష్టాన్ని పొందుతారు అప్పులు చేసి తీర్చలేక అవి వడ్డీలకు వడ్డీలు పెరిగి అధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి సులువుగా ధనాన్ని సంపాదించాలి అనే ఆశలు విరమించుకోవటం మంచిది ఏదైనా కష్టపడితేనే లభిస్తుంది మీ కష్టం లేకుండా మీకు ప్రతిఫలం కావాలి అనుకుంటే అలాంటి ప్రతిఫలం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అందువల్ల ధనాన్ని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం ఉద్యోగపరంగా మంచి ఫలితాలను అందుకుంటారు సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థానాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది సమయానికి తగిన ఆలోచన చేయటం ద్వారా మంచి సత్ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా మీ యొక్క కోపం ఉద్వేగం మాట తీరును అదుపులో పెట్టుకోవటం ద్వారా అనవసర నిర్ణయాలు తీసుకోకుండా సక్రమమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఈ సమయంలో శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కుజగ్రహ పరివర్తన అనేది కొంతవరకు మేలుని చేకూరుస్తుంది ఈ సమయంలో మీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ సమయంలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో మీరు ప్రేమించిన వ్యక్తి పట్ల మీకు కొంత అనుమానం ఏర్పడుతుంది అది మీ ప్రేమ విఫలమవ్వటానికి కారణమవుతుంది కాబట్టి ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్త వహించటం మంచిది ఈ సమయంలో వంశ పారంపర్య ఏవైనా తగాదాలలో కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే ఆ కేసులన్నీ తొలగిపోయి మీ యొక్క వంశ పారంపర్య ఆస్తి మీకు వస్తుంది అదేవిధంగా వాహనాలను కొనుగోలు చేయటానికి గృహాలను భూములను కొనుగోలు చేయటానికి ఈ సమయం అనుకూలమైంది ఈ సమయంలో మీరు వస్తువులను కొనుగోలు చేయటం ద్వారా కొంత ఆర్థికపరమైన లాభాన్ని పొందుతారు ఈ సమయంలో ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం హనుమాన్ చాలీసాను పఠించండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం ద్వారా కుజగ్రహ అనుగ్రహానికి ప్రాప్తులవుతారు అదేవిధంగా విష్ణు సహస్రనామాలను నిత్యం పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలను అందుకుంటారు ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి మంగళవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించడం వలన అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు వారంలో ఏదైనా ఒక రోజు మీకు తోచిన విధంగా ఒక వ్యక్తికైనా అన్నదానం చెయ్యాలి సో చూశారు కదండి కుజగ్రహ సంచారంలో మార్పుల వలన మకర రాశి వారికి అదృష్టం ఏ విధంగా వరించిపోతుంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి